బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ద సెంచురీ అంటారు కదా. సో చూసిన తర్వాత కూడా నాకు వచ్చేసి బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ సెంచురీ అనే నాకు అనిపించింది. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినానో అది ఉందన్నమాట. నేను వచ్చేసి స్పెక్టాక్యులర్ విజువల్స్ కోసం నేను వచ్చినాను. విజువలీ స్పెక్టాక్యులర్ మూవీ అని నాకు అనిపించింది. ఆ 3D ఎఫెక్ట్స్ కానీ ఆ సిజీ యానిమేషన్ కానీ ఎవ్రీథింగ్ సూపర్బ్ అనమాట. అంటే ముఖ్యంగా కొన్ని ఏంటంటే ఇలాంటి మూవీస్ గురించి రివ్యూ చెప్పాలంటే, సో నేను బయటికి చెప్పలేను కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చాలా బెటర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్లో అండర్ వాటర్ సీన్స్ ఉంటుంది అనమాట. కొన్ని వచ్చేసి అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఉంటుంది. వాటర్ లోపల అనిమల్స్ ఫ్రెండ్షిప్ కావచ్చు, అనిమల్స్ స్వారీ కావచ్చు, అనిమల్స్ తీసుకెళ్తా ఉంటుంది అనమాట, అనిమల్స్ డ్రైవ్ కావచ్చు. సో అండర్ వాటర్ సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, అంటే ఫారెస్ట్ బ్యూటిఫుల్ సీన్స్ అన్నీ ఉంటుందన్నమాట. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ అయితే హై లెవెల్లో ఉంటుంది. అంటే మనకు ఒక డిఫరెంట్ ఒక సర్రియల్ వరల్డ్ తీసుకెళ్తున్నట్లు మనకు ఉంటుంది అనమాట. ఒక సర్రియల్ వరల్డ్, మనం డిఫరెంట్ వరల్డ్లో మనం ఉన్నట్లు ఉంటుంది మూవీ చూసేటప్పుడంతా. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో చెప్పాలి అంటే యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ అంతా ఎవ్రీథింగ్ నాకైతే బాగానే నచ్చింది. బట్ చిన్న మైనస్, మనం ఎంతసేపు రివ్యూ అంటే పాజిటివ్ హై లెవెల్లో మనం మాట్లాడుకోవడం కాదు కదా, మనం మైనస్ కూడా చెప్పాలి. కాబట్టి మైనస్ ఏంటంటే ఒక 10-15 మినిట్స్ నాకైతే ల్యాగ్ అని నాకు అనిపించింది. అక్కడక్కడ డ్రామా వల్లనో లేకపోతే ఎందుకో మరి నాకు ల్యాగ్ అయితే నాకు అనిపించింది. కానీ సో అవతార్ 1 చూసేటప్పుడు నాకు ల్యాగ్ ఏం లేదు, కానీ అవతార్ 2 చూసేటప్పుడు బట్ స్లైట్ ల్యాగ్ ఉంది. సో బట్ కానీ చాలా సీన్స్ వచ్చేసి ఎంతో బాగుంటుంది అనమాట, సీక్వెన్సెస్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్తాను. ఏంటంటే బ్రో, లేదు లేదు బ్రో, అది ఇంటర్నేషనల్ వైడ్ గా వచ్చేది కదా. సో నాకు తెలిసినంత వరకు మాక్సిమం 99% తగ్గించారు. మరి మీలాంటి వాళ్ళు చాలా మంది ఇంకా మీడియాలో చెప్తే అప్పుడు తగ్గిస్తారేమో నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే తగ్గించారని నేను అనుకుంటాను. డ్యూరేషన్ తగ్గిస్తే ఏమవుతుందంటే బ్రో, సో మనం ఆ ల్యాక్ కోసం డ్యూరేషన్ తగ్గిస్తే మూవీలో ఉండే సోల్ కొంచెం మిస్ అవుతుంది అనమాట. ఎందుకంటే మూవీ అంతా కంటిన్యూటీ. సో సింపుల్ స్టోరీ తీసుకున్నప్పుడు అటు డ్యూరేషన్ కట్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి మాక్సిమం కట్ చేయరు. బట్ ఓకే బ్రో, అంటే అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ బట్ ఓవరాల్గా మూవీ ఏంటంటే అంటే మనకు బాగానే అనిపిస్తుంది అనమాట. సినిమాకి ఇప్పుడు 3 hours 12 minutes అంటే అది కూడా ఇంగ్లీష్ మూవీకి అంత రన్ టైం అంటే డెఫినెట్లీ అందరూ ఆలోచిస్తారు. కానీ బట్ అంటే మనకి ఏంటంటే ఒక బ్యూటిఫుల్ విజువల్స్ మిస్ అవుతాం అనమాట మనం వచ్చేసి కట్ చేస్తే. సో ఓకే, నాకైతే అదంతా రన్ టైం నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఆ ల్యాగ్ ఒక్కటే అది ఇంకొంచెం బెటర్గా కవర్ చేసింటే బాగుండేదని నాకు అనిపించింది. అంటే జేమ్స్ కామరూన్ చెప్పే అంత బెటర్ పర్సన్ నేనైతే కాదు, ఆయనలో 1% కూడా కాదు. కానీ సో కాకపోతే నా ఫీలింగ్ అయితే నాకు అట్లా అనిపించింది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడు రీచ్ అయింది, డెఫినెట్లీ 100% వర్త్ అనమాట. 13 ఇయర్స్ వెయిటింగ్ కాబట్టి ఓల్డ్ కార్డ్ అయితే ఆబ్వియస్లీ సృష్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ బ్రేక్ ఈవెన్ కావాలంటేనే ఆ బ్రేక్ ఈవెన్ కలెక్షన్లే అది ఓల్డ్ రికార్డ్ డబుల్ రికార్డ్ అనమాట అది వచ్చేసి. సో డెఫినెట్లీ బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది, మంచి కలెక్షన్స్ కూడా వస్తుందని నేను అనుకుంటాను. ఓల్డ్ రికార్డ్ అవుతుంది. సో ఇంతసేపు ఇప్పుడు IMDb టాప్ 10 కలెక్షన్స్లో అవతార్ 1తో పాటు అవతార్ 2 కూడా డెఫినెట్లీ అయితే ఉంటుంది, టాప్ పొజిషన్లో ఉంటుందని నేను అనుకుంటాను. రేటింగ్ నేను ఇవ్వలేను బట్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ.